హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ హోమ్. రాజయ్య తల్లికి 60 ఏళ్ల వయసు ఉంటుంది. ఆవిడ తన పెద్ద కూతుర్ని చూడాలని చాలా రోజులుగా అడుగుతున్న రాజయ్యకు తీరిక లేక, తల్లిని ఆ వయసులో ఒంటరిగా అంత దూరం పంపించటం కూడా ఇష్టం లేక వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇంతలో తలవని తలంపుగా పొరుగున ఉండే రాజేశం అనే యువకుడు ఆ ఊరికే ప్రయాణం కట్టడం జరిగింది. తన తల్లికి రాజేశం తోడుగా ప్రయాణం చేసేట్టు రాజయ్య ఏర్పాటు చేశాడు. రాజయ్య తల్లి తన మూటలో బట్టలు పెట్టుకున్నది. రాజయ్య తాను స్వయంగా తయారు చేసుకునే శ్రేష్టమైన నస్యం తన బావమర్ది కోసం ఒక డబ్బాలో ఇచ్చాడు. ముసలావిడ పిల్లల కోసం కొన్ని సున్ని ఉండలు కట్టుకుంది. రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రాజేశానికి ముసలావిడ్ని తన వెంట తీసుకుపోవటం లేనిపోని భారం అనిపించింది. అయినా మొహమాటానికి ఒప్పుకున్నాడు. ఊరు దాటగానే అతను ఆవిడతో, మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయండి, నా దగ్గర భద్రంగా దాస్తాను అని అన్నాడు ఆవిడతో. ముసలావిడ డబ్బు అతనికి చేతికిచ్చిందనమాట. రాజేశం దాన్ని తన సంచిలో వేసుకొని భద్రంగా మొలలో దూపుకున్నాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఏదో ఊరు చేరారు. అకస్మాత్తుగా వర్షం ముంచుకొచ్చింది. ఊరి బయట గుడిసెల మధ్య ఒక పెంకుటిల్లు కనిపిస్తే రాజేశం వాకిలి తలుపు దడదడా బాదాడు. కిటికీలో నుంచి ఒక స్త్రీ తొంగి చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని కోపంగా అడిగింది. కోన పెద్దదవుతున్నది, కాస్త మీ ఇంట్లో తలదాసుకొనిస్తే చాలు అన్నాడు రాజేశం. వీలు కాదు, ఇంట్లో మగవాళ్ళు లేరు, ఇంకెక్కడైనా వెళ్ళు అన్నది స్త్రీ. ఆమె నిష్కర్షగా అంటే మొహమాటం లేకుండా చెప్పేసింది. అప్పుడు ఆ ముసలావిడ కిటికీకి ఎదురుగా వచ్చి, వర్షంలో తడిసిపోతున్నాం తల్లి, నీకు తల్లిలాంటి దాన్ని, మా అబ్బాయి నీకు అన్నలాంటి వాడు, తలుపు తీయి పర్వాలేదు అని అన్నది. ముసలావిడిని చూడగానే ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలు తిరగేసింది. ఇల్లాలు వద్దన్నా వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తూనే వస్తుంది. ఆవిడ కూడా పొయ్యి రాజేసి ముసలావిడకు రాజేశానికి వేడివేడిగా వంట చేసి భోజనాలు పెట్టిందన్నమాట. తర్వాత వాన వెలిసింది. మరి వస్తాం తల్లి, చాలా దూరం వెళ్ళాలి అని ముసలావిడ ప్రయాణం అవుతుంటే, ఆమె ఇంటి ఇల్లాలన్నది తిరుగు ప్రయాణంలో వచ్చి ఒక పూట ఉంటానని ముసలావిడ చేత చేతిలో చెయ్యి వేయించుకుని మరీ పోనిచ్చింది. మంచి మాటలతో మనుషుల్ని మన వాళ్ళుగా చేసుకోవచ్చు అన్నది ముసలావిడ రాజేశంతో. వాళ్ళు డొంకదారిన నడుస్తుండగా ఒక నల్లతాసు దానికి అడ్డంగా పడుకొని దారికి అడ్డంగా పడుకొని కనిపించింది. దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు తెరిచాడు. అయినా పాము కదలలేదు. ముసలావిడ తన చేతికర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తల ఎత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. పాముకి చెవులు లేవు, నేల అదురుకు అది కదులుతుంది అన్నది ముసలావిడ రాజేశంతో. పొద్దు వాలుతుండగా వాళ్ళు ఒక కొండ పక్కగా వెళుతున్న సమయంలో ఎవడో దారిన దోపిడీదారు చొప్పున వాళ్ళ ముందుకు దూకి చాకు చూపించి రాజేశంతో, నీ డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు. రాజేశం నిలువున ఉనికిపోతూ తన మొలలో ఉన్న సంచిని ఇచ్చేసే ధోరణిలో ఉండటం చూసి ఆ ముసలావిడ, ఉండు నాయనా, మాయదారి డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా ఏంటి, డబ్బు నా దగ్గర ఉన్నది, లేనివాడిని బెదిరించి ఏం లాభం అంటూ మూట విప్పి అందులో నుంచి డబ్బు తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న నస్యం కాస్త దొంగవాడి కళ్ళల్లోకి చల్లింది. దొంగ లభో దిభోమంటూ చాకు కింద పారేసి రెండు కళ్ళు నలుపుకోసాగాడు. చాకు తీసుకుని రాజేశానికి సైగ చేస్తూ, ముసలావిడ, వాణ్ణి పొడవకురా బాబు, డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడ్డాడు, వాణ్ణి చంపితే మనకేం ఒరుగుతుంది అని అన్నది. దొంగ అంత బాధలోనూ కళ్ళు దారి సరిగ్గా కనపడకపోయినా ఉరుకుతూ క్షణంలో ఏటో పారిపోయాడు. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు, బుర్ర ఉపయోగించాలి అన్నది ముసలావిడ. రాజేశం మరోసారి తలదించుకున్నాడు. దీపాలు పెట్టే వేళకు వాళ్ళు ఒక బస్తీ చేరుకున్నారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి,
మనం ఊరు చేరేసరికి జాము రాత్రి అవుతుంది. నాకు ఆకలిగా ఉన్నది. నేను దుకాణంలో ఏదన్నా తిని మీకు పళ్ళు ఏమన్నా తెస్తాను అంటూ రాజేశం వెళ్ళాడు. ముసలావిడ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నది. ఎంతకు రాజేశం రాలేదు. ఏమైందోనని ఆవిడ దుకాణం వైపుగా వెళ్ళింది. పలహారం చేసి డబ్బు సంచి ఎవరో కొట్టేశారంటున్నాడు. ఇలాంటి వాళ్లను చాలామందిని చూశాం. డబ్బు ఇయ్యకపోయావో నీ చేత మూటలు మోయించకుండా వదలను అంటున్నాడు దుకాణం యజమాని రాజేశంతో. చుట్టూ కొందరు మనుషులు పోగై ఉన్నారు. ముసలావిడ జరిగినది గ్రహించి తన మూట విప్పి డబ్బు తీసిచ్చి రాజేశం తిన్న దానికి డబ్బులు ఇచ్చేసింది. ఇక పోదాం పదా అనని అన్నది అతనితోని. దారిన నడుస్తూ నా డబ్బు సంచి ఎక్కడో జారి పడిపోయినట్టుందండి. కానీ ప్రయాణానికి ముందే మీ డబ్బు నాకు ఇచ్చేస్తుంది కదా, ఇంకా మీ దగ్గర డబ్బు ఎక్కడిది అని రాజేశం ఆవిడ్ని ఆశ్చర్యంగా అడిగాడు. డబ్బంతా ఒకచోట పెట్టుకుంటారా నాయన, నాలుగు చోట్ల దాచుకోవాలి కానీ అన్నది ముసలావిడ. ఊరికి వెళ్ళి కూతురు దగ్గర ఏ 2 వారాలు ఉంటుందనుకున్న తల్లి చాలా ముందుగానే తిరిగి రావటం చూసి, రాజయ్య ఏమమ్మా అప్పుడే వచ్చావేమని అని అడిగాడు. ఏం చెయ్యనురా, అమ్మాయిని చూసేశానుగా, పాపం రాజేశం తిరిగి వస్తూ నన్ను ప్రయాణానికి తోడురమ్మని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. సరేనని వచ్చేశాను అన్నది ఆ ముసలావిడ.